నేను ఇంకా వాగేశానేమో అనుకున్నాను. మంచి పని చేశావురా అభి, కాకపోతే ఫలితం దక్కలేదు, ఏమీ దొరకలేదు. మా ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిందిరా. పద చంద్రిక వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. అబ్బో భగవంతుడికి మన మీద దయ లేదు, ఇంకా పరీక్షిస్తూనే ఉన్నాడు. ఎన్ని పూజలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండట్లేదు. బాధపడకండి బామ్మగారు, ఆ దేవుడు ఏదో ఒక దారి చూపించకపోడు. జయజీ, ఏవైంది, ఎందుకు ఏడుస్తున్నారు? మీరెంత వెతికినా ఏమీ దొరకలేదట కదమ్మా. ప్రసాద్ అన్నయ్య చంద్రిక వదిన చెప్పారు, దానికే బామ్మగారు బాధపడుతున్నారు. మీ ప్రయత్నం వృధా కాలేదు దివ్యమ్మ, మీ కష్టానికి ఫలితం దక్కింది. ఈ విషయం జయజికి నాన్నమ్మకి అన్నయ్యకి తెలిస్తే ఎంతో సంతోషిస్తారు. ప్రసాద్ గారికి చంద్రిక గారికి చెప్పొద్దమ్మా. వాళ్ళు ఇక్కడికి రావడం వెనుక మీ పిన్ని గారి కుట్ర ఉందేమో నాకు అనుమానంగా ఉంది. నాకు సేమ్ డౌట్ ఉంది చార్కేష, వాళ్ళకి తెలియకూడదు. త్వరగా ఫోటోలు తీయండి దివ్యమ్మా. ఇదిగో
ఏంటి భయం వేస్తుందా? చావు దగ్గరగా కనిపిస్తుందా? ఎందుకమ్మా మాపై నీకు అంత కోపం? నాగభూషణం మేడం గన్ తీసుకురా, ఇద్దరిని కాల్చి పారేస్తాను. అంత తప్పు మేమేం చేసాము నిత్య? ఏం చేశారా? నేను చెప్పిన పని మీరు కరెక్ట్ గా చేయలేదు. ఏం పనమ్మా? నిన్న రాత్రి గుళ్ళో మీకు వాళ్ళకి ఏమీ కనిపించలేదు అని చెప్పారు కదా. మీకూడా ఏం కనిపించలేదు కదమ్మా. కానీ వాళ్ళకి కనిపించింది. అది తీసుకుని వాళ్ళు స్వామీజీ దగ్గరికి వెళ్లారు. సంస్కృతంలో ఉన్న దాని భావం తెలుసుకున్నారు. ఆ తంతు చేయాల్సిన ఋషికుల కోసం శాపం పెట్టిన పంతులింటికి వెళ్లారు. ఎప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇదంతా నీకు ఎట్ట తెలిసిందమ్మా? మేడం గారికి ఎలా తెలిసిందో పక్కన పెట్టండి. వాళ్ళ కూడా ఉన్న మీరు ఎందుకు తెలుసుకోలేకపోయారో అని మేడం అడుగుతున్నారు. అంటే మీకున్న తెలివితేటలు మాకు లేవు కదమ్మా. అప్పటికీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు నీకు చెప్తూనే ఉన్నాం కదా. వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారన్నది మాత్రమే కాదు, ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోవాలి. ఎంత తెలుసుకున్న దానివి, ఆ కాస్త తెలుసుకోలేవమ్మా? అంతా మా మేడం గారే తెలుసుకుంటే మీరెందుకు? పంతులింట్లో వాళ్ళకి ప్రూఫ్ దొరికింది. వాళ్ళు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో అది తెలుసుకోవాలి, లేదంటే ఆ దివ్య బతికిపోతుంది, నా కళ చెదిరిపోతుంది. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. డిస్టర్బ్ చేయకుండా వెళ్తారా? నేను వచ్చిందే నిన్ను డిస్టర్బ్ చేయడానికి, ఎలా వెళ్తాను? సార్ మేడం గారు అసలు కోపంలో ఉన్నారు. ఉంటది, అనుకున్నదొక్కటి అయినదొక్కటి అయినప్పుడు కోపం వస్తుంది. ఈ దొంగలు పోలీసులకి దొరకనంత వరకే జల్సాలు చేస్తారు. దొరికారు అనుకో, ఇదిగో మీ మేడం లాగా ఫ్రస్ట్రేట్ అవుతారు. నేను మీకు ముందే చెప్పాను మీ పాపిష్టి కళ్ళకి ఏమీ కనపడదు అని, మీకు దొరకనిది దివ్యకి దొరికే ఉంటుంది అని. ఇంకా మీ పని అయిపోయినట్టే లగే సర్దుకోండి. ఇల్లు అలకగానే పండగ కాదు. ఈ నిత్య అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోదు. ఒప్పుకోవాల్సిందే బంగారం, ఎందుకంటే అక్కడ ఉన్నది దివ్య. అవును, మీరేంటి ఇక్కడ? ఎన్నిసార్లు తిన్నింటి వాసాలు లెక్క పెడతారు? మీకు మనసాక్షి అనేదే లేదా, క్యారెక్టరే లేదా? ఎంతసేపు దీన్ని మోచేతి నీళ్లు తాగాలని చూస్తున్నారు? ఇదేమన్నా మదర్ తెరేసా అనుకుంటున్నారా మిమ్మల్ని పోషించడానికి? మీరు దీనికి ఎంత సాయం చేసినా మిమ్మల్ని తన కాల కింద చెప్పులా చూస్తుంది తప్ప మీకు ఎలాంటి గౌరవం ఉండదు. ఇన్ని సంవత్సరాల నుంచి తనతోనే ఉన్నారు, ఇంకా తన గురించి మీరు తెలుసుకోకపోతే ఎలా? పాముకి పాలు పోసినంత మాత్రాన అది కాటేయకుండా ఉండదు. ఇది కూడా అంతే, పామిది మిమ్మల్ని మింగేసే కొండ చిలువ. సార్ మా మేడం గారిని మీరు అలా తిట్టడం ఏం బాలేదు సార్. ఏంట్రా గుంటనక్క, ఎక్కడ పోస్ట్ లేనట్టు తన పక్కనే చేరావు, మంచి శాలరీ ఇస్తుందనా? పాపపు సొమ్ము ఏమరుతుందిరా? 10 మంది మంచి కోరేవారి దగ్గర 10 రూపాయలు ఇచ్చినా పని చెయ్యి, కనీసం పుణ్యమైన వస్తుంది. కానీ ఇలాంటి వాళ్ళు 10 లక్షలు ఇచ్చినా పని చేయకూడదు, పాపం వస్తుంది. చేసిన నీతి బోధనలు చాలు, బయలుదేరండి. ఎక్కడికి వెళ్లేదే? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. చూడండి, ఇప్పటికైనా మేల్కొని మీరు కరెక్ట్ గా ఉంటే దివ్య అభి మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. మీరు కాలు మీద కాలు వేసుకుని హాయిగా బతకొచ్చు. ఈ పాము నీడలు మాత్రం ఉండకండి, ఉంటే చచ్చిపోతారు, తర్వాత మీ ఇష్టం. నేను చెప్పింది చేయకపోయినా కూడా చేస్తారు. మీ బతుకు మీ ఇష్టం కాదు, నా ఇష్టం. ఏంటమ్మా
నేనున్నప్పుడే వాళ్ళని బెదిరిస్తున్నావు. అంత ధైర్యం వచ్చింది నీకు? ఇప్పుడు కొత్తగా రావడం ఏంటి? బై బర్త్ ధైర్యం నాతో ఉంది. ఇకపై అవునమ్మా, శాపం పెట్టిన పంతులింట్లు మీకేం దొరికింది? ఇన్ని తెలుసుకున్నారు, అది తెలుసుకోలేరా? ఎంతైనా మీరు మా వెల్ విషర్స్ కదా. అంటే అన్ని తెలుస్తాయా ఏందమ్మా? అసలు పిలాన ఏంటో చెప్పు. మళ్ళీ మీరెవరితో చెప్పకూడదు. ప్రాణం పోయినా ఎవరికి చెప్పమమ్మా, చెప్తే నిజంగానే ప్రాణాలు పోతాయి. ప్రాణం మీదకి ఎందుకు తెచ్చుకుంటావమ్మా, భద్రంగా ఇంట్లో దాచుకుంటాం. చెప్పమ్మా చెప్పు. ఇప్పుడు శాపం ఉంది కదా, కొన్నాళ్ల ముందు లేదు, కొన్నాళ్ల తర్వాత ఉండదు. ఉండి లేనట్టుగా శాపం ఉండి లేకుండా ఉంటుంది. ఉంటే ఉన్నట్టు, లేదంటే లేనట్టు. లేకుండా ఉంది అనుకున్నామో ఉంటుంది, ఉన్నా లేదు అనుకున్నామో లేదు. ఇది ప్లాన్. మీకు అర్థమైంది కదా, ఎవరికి చెప్పకండి, సీక్రెట్. ఏమే ఆ పిల్ల చెప్పింది నీకేమైనా అర్థమైందా? శాపం ఉంది అంటుంది, లేదు అంటుంది, అదే ప్లాన్ అంటుంది. అసలు నాకేం అర్థం కావట్లా. నాకర్థమైంది, మనం గాల్లో బాణం వేశామని దానికి అర్థమై మనకి అర్థం లేని మాటలు చెప్పి వెళ్ళిపోయింది. ఏంది, తను చెప్పిన మాటల్లో అంత అర్థం ఉందా? అర్థమే లేని దాని గురించి మళ్ళీ అర్థమేంటి పౌడరు? అది మనకేమీ చెప్పలేదు. మరి నిత్యకేం చదువుదామా? ఎలాగోలా తెలుసుకుని చెప్పాలి, లేదంటే నిత్య మన బ్రతుకుల్ని అర్థం లేకుండా చేస్తుంది. ఏంటి చారుకేశ నువ్వు చెప్పేది? అంతా విని ఇంకా ఏమిటి అని అడుగుతారు ఎవడు బాబు? ఇంతకంటే వివరంగా చెప్పడం నా వల్ల కదండి. అలా సగం సగం చెప్తే నాకేం అర్థమవుతుంది? అందుకే బాబు అప్పుడప్పుడు పువ్వుల్ని చూడాలి అనేది. బూతులు మాట్లాడు చారుకేశ. బూతులేమిటండి, మీ పెళ్ళై పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, అసలు ఎంత రొమాంటిక్ గా ఉండాలి మీరు? ఈ సిచ్యువేషన్ లో రొమాన్సా అంటే ఎప్పుడు ట్రాజిడీ కింగ్ లాగే ఉంటారా? నవరా? అది కాదు చారుకేశ. ఏది కాదండి, దివ్యమ్మ చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా చాణక్య సార్తో నవ్వుతూ ప్రేమగా ఉంటారు. అందుకే సార్ను మేనేజ్ చేస్తాను అన్నారు, అలాగే మీరు కూడా శశాముని మేనేజ్ చేయాలి. ఎలా చేయాలి? ఇది కూడా నేనే చెప్పాలా అండి? ఓ 2-3 మూర్లు మల్లెపూలు తీసుకెళ్ళండి. ఆల్రెడీ శశి మల్లెపూలు పెట్టుకుంది కదా, మళ్ళీ ఎందుకు? ఓ మై ట్రాజెడీ కింగు, ఆవిడ మల్లెపూలు పెట్టుకోవడం వేరు, మీరు పట్టుకు వెళ్ళడం వేరు. సరే మల్లెపూలు తీసుకెళ్తాను, తర్వాత? తర్వాత ఏమిటని అడుగుతారేమిటండి, మీకు తెలీదా? అందుకే కదా అడుగుతున్నాను. ఏమీ తెలియకుండా ఎలా ప్రేమించారండి? ప్రేమించడానికి పూలు అవసరం లేదు. అవునండి, పెళ్ళయ్యాకనే వాటి అవసరం పడుతుంది. ముందు నీ ప్లాన్ ఏంటో చెప్పు. మల్లెపూలు తీసుకువెళ్ళండి, శశమ్మ తల్లో తురమండి, పక్కనే కూర్చుని ప్రేమగా మాట్లాడి మీ వైపు తిప్పుకోండి. ఆవిడ మనసు మైండ్ మార్చండి, మిమ్మల్ని ఏ ప్రశ్నలు అడగకుండా చేసుకోండి. మీరు ఏం చెబితే అది శశమ్మ వినేలా చేయండి, అప్పుడే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంతా బాగుంది గాని నువ్వు చెప్పిందంతా నేను చేయగలనా? ఏం మాట్లాడుతున్నారండి మీరు, మీ వైఫ్నే కదా నేను ఐస్ చేయమన్నాను. శశమ్మ మీ మాట వింటే శశమ్మ మాట చాణక్య సార్ వింటారు, అప్పుడు దివ్యమ్మ ఆవిడ పని ఆవిడ చేసుకుపోతారు, లేదంటే చాణక్య సార్ దివ్యమ్మకు అడ్డుపడతారు, అప్పుడు మనం మహేశ్వరం వెళ్ళలేము. చాణక్య సార్ గురించి మీకు తెలుసు కదా, పట్టుకుంటే వదలరు, ఆ తర్వాత మీ ఇష్టం. అది కాదు చారుకేశ, నాకు ఇవన్నీ అలవాట్లేదు, నా వల్ల కాదు. అలవాటు లేదు వల్ల కాదంటే ఎలాగండి, పెళ్ళైంది కదా అన్ని అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు అంటూ మూత బిగించుకుని ఉండకూడదు, అప్పుడప్పుడు నవ్వాలి, రొమాంటిక్ గా ఉండాలి, అప్పుడే మీరు అందరికీ నచ్చుతారు. అవును నీకు పెళ్లి కాలేదు కదా, ఇవన్నీ నీకెలా తెలుసు? ఇప్పుడు అది అవసరం అండి, చెప్పింది చేయకుండా నా పెళ్లి గురించి అడుగుతున్నారు. ఏమండి ఈ రోజు నుంచి మీరు ట్రాజెడీ కింగ్ కాదు, రొమాంటిక్ హీరో.
వెళ్ళండి, వెళ్ళి మీ క్యారెక్టర్ మార్చుకోండి. అంతేనంటావా? ఈ నైట్ మీ పెర్ఫార్మెన్స్ ని బట్టే రేపు మన ప్లాన్ ఆధారపడి ఉంది. మీరు టైం వేస్ట్ చేయకుండా వెళ్ళండి బాబు. ఏంటి ఇద్దరు ఏదో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నట్టున్నారు? ప్లీజ్ కాసేపు డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి. కిడ్నాపా, మర్డరా, రాబరియా, ఏం ప్లాన్ చేస్తున్నారు? ఏం ప్లాన్ చేస్తే మాత్రం పోయిపోయి పోలీసులకు ఎలా చెప్తాం సార్? పాయింట్ ఏనాగి. సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేనే మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. యు క్యారీ ఆన్. అబ్బా, పెద్ద నసలా తయారయ్యాడు వీడి. పీడ ఎప్పుడు విరగడవుతుందో ఏంటో. ఏసీపీ అంకుల్ కాల్ చేస్తున్నారండి. చార్కేష, మీ పిన్ని గారితో పాటు వచ్చినట్టున్నారు, మాట్లాడండి దివ్యమ్మ. హలో సార్. ఆయన గురించి వదిలేయండి మేడం. అవును, మీ అక్కగారు అమ్మాయి ఏంటి పుణ్యక్షేత్రాలు ప్రశాంతత అంటున్నారు. శాపం పెట్టిన పంతులింట్లో వాళ్ళకి ఏదో దొరికింది. ఆ వారసుల గురించి వెతకాలి గాని అక్కడికెందుకు మేడం వెళ్ళడం? ఏమైంది దివ్యమ్మా? కారణం లేకుండా అది ఏ పని చెయ్యదు. ఆ మహేశ్వరానికి శాప విమోచనానికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. అది ఏంటో మనం తెలుసుకోవాలి. మేడం, ప్రసాద్ గారు చంద్రగా గారు ఉన్నారన్న మాటే గాని వాళ్ళ వల్ల మనకు పైసా ఉపయోగం లేదు మేడం. అన్ని సగం సగం తెలుసుకుంటారు, అంతా తెలిసినట్టు బిల్డప్ ఇస్తారు. వాళ్ల కెపాసిటీ అంతే. వాళ్ళని వదిలే నాగభూషణం. ఈ మహేశ్వరం గురించి ఆలోచించు, అక్కడ ఏముంది? అదే అర్థం కావడం లేదు మేడం. ఒకవేళ ఆ ప్రసాద్ గారు చంద్ర గారు అక్కడ విషయాలు ఇక్కడికి మోస్తున్నారని దివ్యమ్మకు డౌట్ వచ్చి మనల్ని కావాలనే డైవర్ట్ చేస్తున్నారేమో. ఎస్, అది కూడా అయ్యుండొచ్చు. ఆ దివ్యకి తెలివెక్కువ. ఈ పాటికి అది మన గురించి స్మెల్ చేస్తుంటుంది. మనం మరింత కేర్ఫుల్ గా ఉండాలి. అవును మేడం, అసలు ఈ ఇళ్ళరాజం అంతా ఉన్నాడు. మన గురించి అక్కడ చెప్పినా చెప్పొచ్చు. ఏంటి నా గురించే మాట్లాడుతున్నట్టున్నారు? మళ్ళీ ఎందుకొచ్చారు? అరే, నా ఫోన్ ఇక్కడ మర్చిపోయాను, తీసుకెళ్దామని వచ్చాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, యూ ప్లీజ్ క్యారీ ఆన్. ఫోన్ మర్చిపోయాను అంటున్నాడు. మనం మాట్లాడుకుంది రికార్డ్ చేయలేదు కదా? చేసే ఉంటాడు మేడం, ఎంతైనా పోలీసు కదా. ఇడియట్, ముందే చూసుకోవాలి కదా. హలో దివ్య. సార్. అదమ్మా విషయం. ఆ ఇంటి విషయాలు ఈ ఇంటికి చేరుతున్నాయి. తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్న మీ వాళ్లతో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండవు. వాళ్లపై నాకు ఫస్ట్ నుంచే డౌట్ ఉంది సార్, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. థ్యాంక్స్. మీ పిన్నితో కూడా నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండమ్మా, తను నిన్ను ప్రతిక్షణం వాచ్ చేస్తుంది. తెలుసు సార్, కానీ పిన్ని పగ కన్నా నా సంకల్పం గొప్పది. ఎస్ దివ్య, నాకు నీ శక్తి గురించి తెలుసు. నువ్వు అనుకున్న సాధిస్తావు, గెలుస్తావు. థ్యాంక్స్ సార్. నువ్వు నీ ప్రాణం కోసం చేస్తున్న పోరాటం వృధా కాదమ్మా. నా ప్రాణం ఏంటి సార్? ఐ మీన్ మీ ఆడపడుచు ప్రాణం, తనంటే నీకు ప్రాణం కదా. అవును సార్, నా చేతులతో తన పెళ్లి చేసి శాపం అంటగట్టాను. నేనే తనని చావు నుంచి తప్పించాలి. తప్పిస్తావమ్మా, నీపైన నాకు నమ్మకం ఉంది. ఆపై నీకు మీ అమ్మా నాన్నల బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఉంటానమ్మా, గుడ్ నైట్. డిన్నర్ చేసేటప్పుడే నాకు డౌట్ వచ్చింది చారుకేశ, ఈ మ్యాటర్ వాళ్ళక్కడికి పోస్ట్ చేస్తారని. మరి తెలిసి రామేశ్వరం గురించి ఎందుకు చెప్పారండి?
చెప్పింది నిజమైనా సరే కొందరు నమ్మరు. మా పిన్ని నేను రాంగ్ రూట్ వెళ్తున్నాను అని అనుకుంటుంది. బట్ మనం వెళ్తుంది రైట్ రూటే. చూద్దాం, ఎలాగో ప్రాబ్లం ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం కదా, ఫైట్ చేద్దాం. వెంట ఉండి నడిపించు తండ్రి. వీళ్ళు మనల్ని ఎటువైపు నడిపించబోతున్నారో చూడాలి శశి. మహేశ్వరంలో వీళ్ళు ఏం చేయబోతున్నారో చూడాలి. ఈసారి మనం మోసపోకూడదు. లేదన్నయ్య, వాళ్ళని మోసం చేసైనా మనం నిజం తెలుసుకోవాలి. ముఖ్యంగా దివ్య ఏదో చేస్తుంది, తానేం చేస్తుందో తెలుసుకోవాలి. గాజు ముక్క ఈ గదిలోకి ఎలా వచ్చింది? ఏం పగిలింది? ఈ ఫోటో ఫ్రేమ్ ఎప్పుడు పగిలింది? నానమ్మా, ఈ ఫోటో ఫ్రేమ్ నిన్న పగిలిందమ్మా. ఎలా పగిలింది? ఈ విషయం నీకు చెప్పకూడదు అనుకున్నా, కానీ ఇందాక జరిగిన సంఘటన సామాన్యమైంది కాదు, అందుకే నీ దగ్గర దాచకూడదని వచ్చాను. పుట్ట దగ్గర పాములు రావడానికి ఫోటో పగలడానికి సంబంధం ఏంటి నాన్నమ్మా? ఈ ఫోటో పగిలిందే పాము వల్ల. శాపం శశికైతే పాము నీ ఫోటోని ఎందుకు కాటేసిందని జేజీ అడిగింది. శశి నువ్వు కాపాడుతున్నావని పాము నీపై కోపం పెట్టుకుందని చెప్పాను. కాని ఇందాక పుట్ట దగ్గర అన్ని పాములు నీ వంక కోపంగా చూస్తుంటే భయంతో ఒళ్ళు జలతరించింది దివ్య. శశి నువ్వు కాపాడాలనుకోవటం వల్లే ఇదంతా జరుగుతుందని అనిపిస్తోందమ్మా. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను తప్పు చేసేసాను నాన్నమ్మా. శాపం ఉందని తెలియక అన్నయ్యతో శశి మెళ్ళో తాళి కట్టించాను. ఇప్పుడు తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా సరే, 100, 1000 లక్షల పాములు ఎదురైనా సరే వెనుకంజ వేయను. శశి ప్రాణాల కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. లేదమ్మా, ఎవరి ప్రాణము పోకూడదు. దేవుడి దయవల్ల మహేశ్వరంలో వారసుడు దొరకాలి. తొక్కలో వారసులు దొరికారు. అయినా వాళ్ళ కోసం ఎత్తకుండా ఈ మహేశ్వరం ఏంటి చంద్రిక? గుళ్ళు గోపురాలు తిరిగితే శాపం పోతుందా, సావాగుతుందా? శాపం మనకు కాదు, పోయేది మన ప్రాణం కాదు. ఎందుకు ఆవేశపడతావు పౌడరు? సరదాగా వెళ్లి మహేశ్వరం చూసొద్దాం, పోయేదేముంది? నేను ఆవేశం ఆపుకున్నా, ఆ సాన్నికేగాడు ఆపుకోడే, హనుమానంతా వీళ్ళంతా చూస్తాడో. అది నిజం చారుకేశ. చాణక్య శశిలకు మనపై ఇంకా అనుమానం ఉంది. వాళ్ల దృష్టంతా మనమీదే ఉంటుంది. వాళ్ళని తప్పించుకుని మనం మన పని చేయాలి. ఆ విషయం నాకు వదిలేండి బాబు. చాణక్య సార్ గురించి, శశమ్మ గురించి నాకు బాగా తెలుసు. ఏదో విధంగా వాళ్ళని నేను డైవర్ట్ చేస్తాను, మన పనికి అడ్డు తగలకుండా చేస్తాను.
కానీ నాకీ పాము గురించే భయంగా ఉందండి. పాము ఇంట్లోనే ఉందిగా, తలుపులన్నీ మూసి తాళాలు వేసి వెళ్దాం. అయినా పాము మహేశ్వరం దాకా ఎలా వస్తుంది? వీళ్ళందరినీ త్వరగా రమ్మని చెప్పు, బయలుదేరదాం. ఈ పామును తప్పించుకుని వెళ్తున్నాం, కానీ పాము కంట ప్రమాదకరమైన నిత్యాగారు అక్కడికి వస్తారేమో. వచ్చి డ్రైవింగ్ చేయడానికే నానా అవసరం పడుతుంటే మళ్ళీ సెల్ ఫోన్ డ్రైవింగా, నా వల్ల అయ్యే పనేనా? ఏంటి ఆలోచిస్తున్నావు? అంటే రెండు చేతులతో నేను స్టీరింగ్ పట్టుకున్నాను కదా మేడం. నువ్వు ఖాళీగా లేవు, నేను ఖాళీగా ఉన్నాననే కదా. సారీ మేడం, నా ఉద్దేశం అది కాదు. సర్లే, నేనే చేస్తాను. దానికి వేరే పని ఏముంది? ఎవరు చేశారండి ఫోను? మాట్లాడండి. నీకెందుకురా, ముందు నువ్వు డ్రైవింగ్ చెయ్యి. కుచ్చి నువ్వే మాట్లాడు. హలో, కాల్ చేస్తుంటే కట్ చేస్తున్నారేంటి? నువ్వా సరోజా? నేను మా ఆయన, మా మనవరాలు దివ్య, తన భర్త చాణిక్య, ఆయన పిఏ చారుకేశతో కలిసి మహేశ్వరం గుడికెళ్తున్నాం. ఓ, మీరు వాళ్లతో ఉన్నారా? ఎక్కడిదాకా వెళ్లారు? ఈ చీకట్లో ఏం కనిపిస్తుంది సరోజా? రోడ్డు పక్కన నేమ్ బోర్డ్స్ ఉంటాయి కదా, కారు వెళ్లే వేగంతో అవేం చూస్తామమ్మా. ఇదిగో మా ఆయనకి ఇస్తున్నాను, మాట్లాడు. సరోజ మీతో మాట్లాడుతుందట. ఏందమ్మా సరోజా, మీ ఆయన ఎట్టున్నాడు? అంత కుశలమేనా? ఆరోగ్యం అట్టుంది? ఏదైనా ఊరు బోర్డు కనిపిస్తే నాకు మెసేజ్ చేయండి. ఇప్పుడు ఏ బోర్డు కనబడట్లేదా? ఏందానమ్మా, ఏ వినిపించటం లేదు. హలో హలో హలో, స్విచ్ ఆఫ్ చేశారు. ఇలా టార్చర్ పెడితే ఆఫ్ చేయకేం చేస్తారు? నువ్వెందుకు స్లోగా వెళ్తున్నావు? అంటే కొత్త రూట్ కదా మేడం, కొంచెం కన్ఫ్యూజ్ అవుతానేమోనని. అదీ కాక నైట్ డ్రైవింగ్ అంటే కొంచెం కష్టం మేడం. సరేలే, స్లోగానే వెళ్ళు, యాక్సిడెంట్ చేయకుండా కేర్ఫుల్ గా వెళ్ళు. అలాగే మేడం. ప్రమాదాన్ని వెంట పెట్టుకుని వెళుతున్నారు. మనిషి రూపంలోనూ మృగం రూపంలోనూ మీకు అనేక అడ్డంకులు కల్పిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రమాదం మిమ్మల్ని వదిలిపెట్టదు. ఏమండి? ఏమైంది అభి? ఏం లేదు. మీ చెల్లెలి గురించి ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నారా?
వాడికి దివ్య అంటే ప్రాణం అమ్మా. ఇప్పుడు మనందరి ప్రాణాలు ఈయన చేతుల్లో ఉన్నాయి బామ్మగారు. అభికి నువ్వన్న కూడా ప్రాణమేనమ్మా, ఎవరికి ఏమీ కాదు, కంగారు పడకు. మ్యాప్ ముందుకు చూపిస్తుంటే లెఫ్ట్ తిరిగాడంటే ఏమో సార్.